గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటియుసి నాయకత్వంలో పద్మావతిపురం చెట్టుపల్లి రేణుగుంటకు సంబంధించిన పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నరసింహలు మాట్లాడుతూ జిల్లాలో ఎవరూ చేయలేని పనిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుతూ తమ ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటూ గ్రామాన్ని పరిశుభ్రం చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత గల వారికి ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్లు ఉంటుందని వాపోయారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఇతర నీటి సరఫరా, కరెంటు ఉద్యోగస్తులు తమ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కరోనా రోగుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులే చీయని కుట్టి దూరం తోసేస్తా ఉంటే కరోనా బాధితుల్ని హక్కును చేర్చుకుని సొంత తల్లిదండ్రుల కంటే సేవ చేస్తా వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంగా ప్రభుత్వం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఇతర కార్మికులకు ఇవ్వాలన్నటువంటి 18,000 రూపాయలు ఇవ్వడం లేదు. అదేవిధంగా కరోనా నిలవించని చెప్పి 3,000 ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే కనీస వేతనము, అదేవిధంగా కరోనా అలవెన్స్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం ఈరోజు పట్టించుకోవడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ్య కార్మికుల్ని కూర్చొనిపెట్టి కాళ్ళు కడిగి వాళ్ళ నీళ్ళని నెత్తి మీద పోసుకున్నాడు. సంతోషం, అది ఉపయోగపడదు. పంచాయతీ కార్మికులకు అన్నం పెట్టదు. అది మోడీ గారు చెప్పేది ఏంటంటే మీరు ధనవంతులు డబ్బులు ఇచ్చేది కాదు, పేదవాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.